యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ఒక జనరల్ టాపిక్ న్యూరో సైన్సెస్లో తీసుకుంది మాట్లాడదాము. అదే మెమరీ గురించి. మెమరీ అంటే అందరికీ తెలుసు కదా, జ్ఞాపక శక్తి. మోస్ట్ వైటల్ ఫర్ ఎనీ ఆర్గానిజం ఆర్ ఎనీ క్రీచర్ బేసికలీ. సో మోర్ సో ఫర్ ది హ్యూమన్ బీయింగ్స్, అంటే మనుషులకి. సో మనుషులకి జంతువులకి కొంత డిఫరెన్స్, పూర్తిగా కొంత వేరియేషన్ ఉండేది ఏంటంటే బేసిక్గా ఈ జ్ఞాపక శక్తి వల్లే. మిగతా జీవులు ఏంటంటే కొంతవరకే ఆ జ్ఞాపక శక్తిని ఉంటుంది, బట్ మానవుకి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి అపారం కాబట్టి ఈ మానవులు మిగతా జీవుల మీద కంట్రోల్ తీసుకొని వచ్చుకునేదానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, జ్ఞాపక శక్తి అంటే ఏమిటి? జ్ఞాపక శక్తి అనేది బేసిక్గా మనము ఒక విషయాన్ని బ్రెయిన్ ఎస్పెషలీ గ్రహించేది. ఎలా గ్రహిస్తుంది? మనకు తెలుసు కదా, పంచేంద్రియాలు అంటే సెన్సరీ సిస్టమ్స్లో 5 సెన్సరీ ఆర్గాన్స్ ఉంటాయి. అంటే మనిషికి ఎన్విరాన్మెంట్కి, అంటే బాహ్య ప్రపంచానికి, మానవ ఒక మనిషికి కనెక్షన్ ఏర్పడేదానికి ఒక 5 సెన్సరీ సిస్టమ్స్ ఉంటాయి. అంటే బయట నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మన లోపలికి పోవాలంటే ఈ 5 ఆర్గాన్స్ నుంచే వెళుతుంది. అది ఒకటి కన్ను, రెండోది ముక్కు, మూడోది చెవి, నాలుగోది నోరు ఆర్ టంగ్, 5వది స్కిన్. అంటే ఈ వీటినే మనం పంచేంద్రియాలు అంటాం, వీటినే సెన్సరీ ఆర్గాన్స్. వీటి ద్వారానే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఎనీ స్టిమ్యులస్ కానీ ఎనీ యాక్టివిటీ కానీ మనకు చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవేవి పనిచేయనటువంటి పరిస్థితి అనేదనే కోమా అంటాం. కోమాలో ఉన్న మనిషికి ఈ బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఎందుకు కట్ అయిపోతాయంటే ఈ 5 సిస్టమ్స్ వర్క్ చేయటం లేదు కాబట్టి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళదు. బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళేది ఈ 5 వాటిల ద్వారానే కాబట్టి, సో ఈ 5 వాటిల ద్వారా, ఈ 5 ఆర్గాన్స్ ద్వారా వెళ్ళే సిగ్నల్స్ ఆర్ మెసేజెస్ని బ్రెయిన్ రిజిస్టర్ చేస్తుంది. ఆ రిజిస్టర్ చేసిన దాన్ని స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ మనకు దాని అవసరం పడితే, ఆ ఇన్ఫర్మేషన్ మనకు కావాలని మనకు అవసరం పడినప్పుడు మళ్ళీ దాన్ని మనకు తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక 16th బర్త్డే రోజు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చాడు, లేదంటే 17th బర్త్డే రోజు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చాడు. మనం ఇప్పుడు 30th బర్త్డేలో ఉన్నాం అనుకున్నాం. సో ఈ 14 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇష్యూ, ఆ సంఘటన మనం మళ్ళీ మెమరైజ్ చేసుకోవాలనే దానికి మనం చేసుకోవాలనుకున్నప్పుడు అది మళ్ళీ మనకు బయటికి తీసుకొచ్చి మనకు అనుభూతిని కలిగిస్తుంది. దీన్నే మెమరీ అంటాం. ఈ మెమరీల జ్ఞాపక శక్తిని ఉండడం వల్లనే మనం ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాం. ఏదైనా కూడా చేయాల్సి వచ్చినప్పుడు ఒకటి, ఆ సిగ్నల్ ఏమొస్తుంది, దేనికోసం వస్తుంది, అది మనకు ఉపయోగపడేదా ఉపయోగపడందా అని మొత్తం కూడా బ్రెయిన్ ఏంటంటే అనలైజ్ చేస్తుంది. ఈ బ్రెయిన్ అనేది అందరికీ తెలుసు కదా, ఇట్స్ అబౌట్ 1200 grams ఉంటుంది సుమారుగా. మేజర్గా ఏంటంటే పెద్ద మెదడు, రెండోది చిన్న మెదడు, మూడోది బ్రెయిన్ స్టెమ్ అంటాం. సో ఇది మొత్తము ఉన్నా కానీ ఈ మెమరీకి సంబంధించి ఉండేటువంటి స్ట్రక్చర్స్ కొన్నే ఉంటాయి. అంటే బ్రెయిన్ మొత్తము మెమరీకి సంబంధించింది కాకపోయినా కూడా ఫ్యూ సెలెక్టెడ్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఆర్ రిలేటెడ్ టు ది మెమరీ. వీటిల్లో ఇంపార్టెంట్గా ఉండేది ఏంటంటే ఈ హిప్పోకాంపస్ అంటాము, అంటే ఈ కణత భాగంలో ఉండే బ్రెయిన్ టెంపరల్ లోబ్ అంటాము. ఆ టెంపరల్ లోబ్ లోపల భాగంలో ఒక నిక్షిప్తమైనటువంటి ఒక గుర్రపు నాడా ఆకారంలో ఉన్నటువంటి భాగం దానికి, ఆ హిప్పోకాంపస్ అని ఉంటుంది. దాని తర్వాత దాని పక్కనే ఒక ఆల్మండ్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే అమిగ్డాలా అంటాం. మూడోది ఏంటంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఈ ముందు భాగంలో ఉండేటటువంటిది ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. నాలుగోది సెరెబెల్లం, చిన్న మెదడు. సో ఈ 4 భాగాలు జ్ఞాపక శక్తికి సంబంధించి ఫుల్ కోఆర్డినేషన్ చేస్తాయి. ఇవి రిజిస్టర్ చేస్తాయి, స్టోర్ చేస్తాయి, అనలైజ్ చేస్తాయి. అట్ ది సేమ్ టైం మనకు కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం తీసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కంప్యూటర్ ఉంది, మనం ఒకటి స్టోర్ చేసాము ఒక ఇన్ఫర్మేషన్, మళ్ళీ మనకు కావాలనుకుంటే మళ్ళీ దాని బటన్ నొక్కితే మనకు స్క్రీన్ మీద వాట్ హ్యాస్ బీన్ స్టోర్డ్ అనేది మనకు కనిపిస్తుంది. సో అలాగే బ్రెయిన్లో కూడా ఉంటుంది అనమాట. సో అది ఇట్ ఈస్ ఎ మార్వలస్ మెకానిజం.
సో ఇది ఎలాగవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాము కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దృశ్యం చూసాము, ఒక రిసార్ట్కి వెళ్ళాము, లేకపోతే ఒక హాలిడే స్పాట్కి వెళ్ళాము, లేదు ఒక హారర్ కూడా చూసాము, ఒక హారర్ ఫిలిము, లేకపోతే ఒక యాక్సిడెంటు, లేకపోతే ఇంకోటో, లేదా ఒక మ్యారేజ్కి వెళ్ళాం. సో ఇవన్నీ ఒక రకమైనటువంటి డిఫరెంట్ అనుభూతులను కలిగించేటటువంటి ఇవన్నీ కూడా కంటితో చూసినటి మెదడుకు చేరుతుంది. ఆ మెదడు చేరినప్పుడు ఏమవుతుంది, ఒక ఆర్గాన్ కంటి నుంచి వెళ్ళే నరం ఉంటుంది కదా, ఆప్టిక్ నర్వ్, ఆ ఆప్టిక్ నర్వ్ తీసుకుని బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో రిజిస్టర్ చేస్తుంది. ఆ రిజిస్టర్ చేసిన దాన్ని ఆ హిప్పో క్యాంపస్ ఏరియా అంటాం కదా, ఆ హిప్పో క్యాంపస్ ఏరియాలో రిజిస్టర్ చేస్తుంది. సో ఈ రిజిస్టర్ చేసింది ఆ నర్వ్ వెళ్ళి ఆ సెన్సరీ నర్వ్, సెన్సరీ స్ట్రక్చర్ అంటాం, ఆ సెన్సరీ నర్వ్ ఆర్ యాక్సాన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి అనుభూతి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఇన్సిడెంట్ చూస్తాము, అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలా లేకపోతే మనం ఉండాలా ఏంటనేది బ్రెయిన్ రిజిస్టర్ చేస్తుంది. ఒక యాక్సిడెంట్ జరిగిందో, లేకపోతే ఒక కొట్లాట జరుగుతుందో, లేకపోతే ఇంకోటి జరుగుతుంది అనుకున్నాం, లేదు ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఫంక్షన్ జరిగితే మనం ఉండి ఎంజాయ్ చేస్తాం. అవి వెళ్ళాలనుకున్నప్పుడు మోటార్ యాక్టివిటీ అంటే మనం వెళ్ళాలనుకున్నప్పుడు శరీరం కదిలి వెళ్ళాలి కదా, సో ఆ సిగ్నలు మోటార్ నర్వ్ ద్వారా వస్తుంది. సో ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, దాన్నే సినాప్సిస్ అంటాం. అంటే ఇది సెన్సరీ నర్వ్ నుంచి మోటార్ నర్వ్ నుంచి రెండింటిని కలిపేటే అన్నమాట. సో ఈ ఒక నెట్వర్క్ లాగా ఉంటుంది ఈ సినాప్సిస్ అనేది ఒకదానికోటి. సో ఇక్కడి నుంచి వెళ్ళిన సిగ్నల్, బయట నుంచి వెళ్ళిన సిగ్నల్ మెదడులో ఈ సినాప్సిస్ ద్వారా మళ్ళీ ఈ మోటార్ నర్వ్ ద్వారా బయటకు వస్తుంది అన్నమాట. అంటే ఒక రెస్పాన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. సో ఈ సినాప్సిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది మెమరీ. సో మెమరీ ఎప్పుడు కూడా ఈ సినాప్సిస్లోనే నిక్షిప్తమై ఉంటుంది. ఈ సినాప్సిస్ ఎంత బలంగా ఉంటే అంత బలంగా మనకు జ్ఞాపక శక్తి ఉండే అవకాశం ఉంటుంది. సో వీటిలో ఎలా ఉంటుంది ఇది, ఇవన్నీ కూడా ఒక రకమైన బయోకెమికల్ ఇన్వాల్వ్మెంటు ప్లస్ బయోకెమికల్ ఎలక్ట్రికల్ ఆల్సో. సో మెసేజెస్ ఏదైనా కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్ ద్వారానే మెదడులో నుంచి రావడం కానీ బయటికి వెళ్ళడం కానీ జరుగుతుంటుంది. శరీర భాగాలకు వెళ్ళడం కానీ, శరీర భాగాల నుంచి మెదడుకి చేరడం కానీ ఈ మెసేజెస్ అన్నీ ఒక ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారానే వెళుతూ ఉంటుంది. అందుకే అంటారు బ్రెయిన్ ఏంటంటే దాంట్లో ఉండే ఎలక్ట్రికల్ యాక్టివిటీని బట్టి మనం ఒక 20 వాట్స్ బల్బ్ని వెలిగించవచ్చు. అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ యాక్టివిటీ ద్వారా దాన్ని మనం ఒక బల్బుని క్రియకి అనుసంధానం చేస్తే ఒక 20 వాట్స్ ఎనర్జీ ఉన్నటువంటి బల్బు వెలుగుతుంది. సో అంత పవర్ ఉంటుంది అన్నమాట బ్రెయిన్లో. సో ఈ సినాప్సిస్ ద్వారా ఏర్పడేటటువంటి ఈ మెమరీ అనేది మనం సో మచ్ కెన్ బి మాడిఫైడ్ దేర్. సో వాటి వల్లనే మనము మెమరీ ఇంప్రూవ్ చేసుకోవడం, డ్యామేజ్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా సంభవించేదాన్ని. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి టిష్యూస్ అంత ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ 4 భాగాలు నేను చెప్పినట్టు కోఆర్డినేట్ చేస్తుంటే, వాటి రిజిస్టర్ చేస్తే, మళ్ళీ రీకాల్ చేస్తే, మళ్ళీ రిట్రైవల్, మళ్ళీ మనం దాన్ని రీకాల్ చేసుకోవాలనుకుంటే అనలైజ్ చేయడం, ఇవన్నీ కూడా. సో జ్ఞాపక శక్తి అనేది మానవుడికి ఒక రకమైనటువంటి ఒక పెద్ద అసెట్ అన్నమాట బేసిక్గా, మిగతా వాటితో పోలిస్తే. ఆల్మోస్ట్ ఆల్ నర్వస్ ఎనీ ఆర్గానిజం విచ్ హ్యాస్ గాట్ సమ్ సార్ట్ ఆఫ్ బ్రెయిన్ డస్ హ్యావ్ దిస్. మనం ఒక్కటే కాదు, ప్రతిదీ ప్రతి జీవికి ఎంతో కొంత ఉంటుంది. బట్ మనకు ఉండేటప్పటికీ వాటికి డిఫరెన్స్ ఏంటంటే, వాటికి ఏంటంటే బేసిక్ ఇన్స్టింక్ట్ సర్వైవల్ కోసం ఉపయోగపడేటివే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో కర్ర ఉందనుకోండి, ఒక కుక్క వస్తుంది అనుకోండి, ఆగిపోద్ది, దానికి తెలుసు చేతిలో కర్ర ఉంటా, కర్రతోటి దాన్ని హిట్ చేస్తారని. అది ఎలా, అది ఒకసారి దెబ్బతిని ఉంటుంది, బట్ దాని మెదడులో అది రిజిస్టర్ అయి ఉంటుంది ఇన్సిడెంట్. అందుకని ఏంటంటే ఎవరి చేతిలో కూడా ఒక కర్ర ఉంటే అది మనిషి దగ్గరికి రావడానికి భయపడుతుంటుంది అనమాట. అలాగే అది ఏదైనా వేరే అన్ప్లెజెంట్ సెన్సేషన్ ఏదైనా ఉందనుకోండి అది రావు. సో అవి అంతవరకే పరిమితం అవుతాయి. బట్ మన శక్తి ఏంది, మనకి ఇమాజినేషన్ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉంటుంది, సో మచ్ థింగ్స్ ఉంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. వాటికి ఎంతవరకు ఏంటంటే ఆ అమగ్డెలా, ఆ హిప్పో క్యాంపస్ వరకే అవి పరిమితం అవుతాయి, ఏది సెరిబెల్లం వరకు, మిగతా క్రీచర్స్ ఎందుకంటే అవి అంతకన్నా పోలేవు. అవి ఏమి ప్లానింగ్ చేయలేవు, అవేమి ప్రాపర్టీస్ కూడా పెట్టాలనుకోవు, లేకపోతే పెళ్ళిళ్ళు చేయాలనుకోవు, లేకపోతే చదువుకోవాలనుకో, ఇవన్నీ వాటికి ఉండవు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యాజ్ మచ్ యాజ్ వీ హ్యావ్. బట్ స్టిల్ సమ్ ఆఫ్ దెమ్ కెన్ బి ట్రైన్ టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్ డిపెండ్ అపాన్ దర్ ట్రైనింగ్ ఫెసిలిటీస్. డాక్టర్ గారు, మెమరీ ఎలా ఫామ్ అవుతుంది, ఎన్ని రకాలు?
మెమరీ అనేది చెప్పాను కదా, ఒక మనకు బాహ్య ప్రపంచంలో నుంచి ఒక రకమైన ఒక సిగ్నల్ వచ్చినప్పుడు దాన్ని మన బ్రెయిన్ రిజిస్టర్ చేస్తుంది. ఆ రిజిస్టర్ చేసే భాగాలని మనం ఇందాక క్రితం చెప్పుకున్నాం, వాటిలో ఎలా నిక్షిప్తమై ఉంటాయి బేసిక్గా. అవన్నీ నర్వ్ సెల్స్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లో ఏముంటుంది, చిప్స్ ఉంటాయి. బ్రెయిన్లో కూడా అలాగే ఒక రకమైన చిప్స్ ఉంటాయి. చిప్స్ అనేది వాటిల్నే సినాప్సిస్ అంటాం. ఇవన్నీ కూడా ఒక రకమైన రసాయనిక పదార్థాలు ఉంటాయి, వాటిల్నే మనం న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ బేసిక్గా ఏం చేస్తాయి, సిగ్నల్స్ని పాస్ ఆన్ చేస్తుంటుంది అన్నమాట. ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ని యాక్షన్ పొటెన్షియల్ అంటాం, దాన్ని తయారు చేసి దాన్ని పంపిస్తుంది. సో మనకు ఒక ప్లెజర్ వచ్చినా, మనకు ఒక పెయిన్ వచ్చినా, అంటే మనకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, లేకపోతే కోపం వచ్చినా, ఇవన్నీ ఫీలింగ్స్ కూడా బ్రెయిన్కి సంబంధించినటువంటి ఒక రిజిస్టర్డ్ పోర్షన్ ఆఫ్ ది రిజిస్టర్డ్ యాక్టివిటీ. అంటే పాతకాలం మనకు ఎక్స్పోజ్ అయినటువంటి మళ్ళీ మనం అనుభూతిని క్రియేట్ చేస్తుంటాయి అన్నమాట. వీటికి సంబంధించి, ఎమోషన్స్కి సంబంధించి మేజర్గా వచ్చే పార్ట్ ఏంటంటే అమిగ్డాలా. సో మనకు భయము, ఆందోళన, టెన్షను, కోపము, లవ్ ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఆ భాగం నుంచే మనకు అనుభూతిని క్రియేట్ చేస్తుంది అమిగ్డాలా అనే స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ భాగము డ్యామేజ్ అయిందనుకోండి, ఏదైనా హెడ్ ఇంజరీ వలనో, లేకపోతే ట్యూమర్ వలనో, లేకపోతే రక్త ప్రసరణ తేడా వచ్చింది అనుకోండి, పేషెంట్ బికమ్స్ ఎమోషన్లెస్. ఇట్ డజంట్ ఫీల్ ఎనీథింగ్ మచ్, ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, నడిచాడంటే నడిచాడు, తిన్నాడంటే తిన్నాడు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట ఫేస్లో కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ సచ్ ఎ వే. మనం నడుస్తున్నాం, తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం, ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్, వితౌట్ విచ్ వీ కెనాట్ డూ. మనమే మనిషికి చచ్చిపోయినోడికి బతికున్నోడికి తేడా అదే కదా బేసిక్గా. సో కోమాలో ఉండేవాడికి బ్రతుకున్నోడికి ఉన్నాడికి తేడా ఏంటంటే ఈ ఎమోషన్స్. ఎమోషన్స్ లేనివాడు ఇంచుమించుగా ఒక కోమాలో ఉన్నట్టే, అరే ఇంచుమించుగా గాలి తీసుకోవడం లేని పరిస్థితుల్లో డెడ్ అయినట్టే అనమాట. సో ఇంత ఉంటుంది. సో ఈ అన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసేదానికి లాట్ ఆఫ్ కెమికల్స్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిని అసిటైల్ కొలిన్ అంటాం, సెరటోనిన్ అంటాం, డోపమిన్ అంటాం, ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్. అలాగే కొన్ని స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి, వాటిని కార్టిసాల్. అంటే మనం ఒక సిచ్యువేషన్ ఎదుర్కోలేని పరిస్థితి వస్తుంది, ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, లేకపోతే ఒక ఫైటింగ్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్నప్పుడు మనం ఫైట్ చేయాలా వెళ్ళిపోవాలా అనేది కూడా ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా బ్రెయిన్ కోఆర్డినేట్ చేసి చేస్తుంటుంది అన్నమాట. సో ఈ మనం మెమరీని సుమారుగా ఒక 2 డివిజన్స్కి పెట్టుకోవచ్చు, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అంటాం. షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు మనల్ని ఒక పార్టీలో ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తారు, అలానే సుబ్బారావు గారు, అలానే రంగారావు గారు అని. మనము సరే షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎవరు యూ సార్, నైస్ టు మీట్ యూ అంటాం. సో వేరే దగ్గరికి మళ్ళీ మనం జస్ట్ పాస్ అంటుంది నెక్స్ట్ పర్సన్ ఆర్ నెక్స్ట్ ప్లేస్. సో ఆ సుబ్బారావు రంగారావు అనే పేర్లు అనేటి మనకు ఆ షార్ట్ ఒక దట్ స్పాన్స్ ఓన్లీ అబౌట్ 10 to 30 seconds. ఆ షార్ట్ టర్మ్ మెమరీ అనేది ఒక 10 to 30 seconds లోపలే ఉంటుంది. అలాగే ఒక ఫోన్ నెంబర్ ఎవరన్నా ఇస్తారనుకోండి, సార్ ఇది మన నెంబర్ అని, మా మొబైల్ నెంబరు మీరు ఒకసారి, మనం గుర్తుపెట్టుకునే అవకాశం, గుర్తుపెట్టుకునే అవసరం ఉంటే మనం గుర్తుపెట్టుకుంటాం. అది కూడా షార్ట్ టర్మ్, 10 seconds లోను 30 seconds లోను. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ షార్ట్ టర్మ్ మెమరీ. ఆ షార్ట్ టర్మ్ మెమరీ అయినా కూడా ఎందుకు ఉంటుంది అంటే బేసిక్గా అది రిజిస్టర్ అయింది, అవసరమైతే ఉంచుకుంటాము, లేదనుకుంటే దాన్ని బ్రెయిన్ ఏంటంటే తీసేస్తుంది, డిలీట్ చేస్తుంది. ఇప్పుడు మనకు మొబైల్లో ఉంది కదా లాట్ ఆఫ్ స్టోరేజ్, స్టోరేజ్ కన్నా వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాం, మనం డిలీట్ చేసేస్తాం అన్వాంటెడ్ థింగ్స్. అలాగే బ్రెయిన్ కూడా ఇఫ్ ఇట్ ఇస్ నాట్ యూజ్ఫుల్ ఫర్ అస్ అనుకుంటే ఇట్ రిమూవ్స్. సో మెనీ పీపుల్ మీట్ ఇన్ ది, మనకు ఎంతోమందిని కలుస్తుంటాం, ఎంతోమందిని మాట్లాడుతుంటాం, అందరి పేర్లు అందరి ముఖాలు మనకు గుర్తుండవు, మనకు అవసరమైన వాళ్ళైతే తప్ప, లేదు మనకి ఇంపార్టెంట్ అనిపించిన వాళ్ళే తప్ప. దాన్ని అటెన్షన్ అంటాం. సో అటెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే రిజిస్ట్రేషను పక్కాగా జరుగుతుంది. ఇంపార్టెంట్ పర్సన్ మనం మీట్ అయినాము, ఏదో ఒక అబ్దుల్ కలాంని మీట్ అయినాము, లేకపోతే ఒక సినిమా యాక్టర్ని మీట్ అయినాము, లేకపోతే ఒక సైంటిస్ట్ మీట్ అయినాము, లేదు మీ గురువునే మీట్ అయినాము, అలా అన్నప్పుడు ఆ ఆకేషన్ అనేది మన బ్రెయిన్లో నిలిచిపోతుంది అలాగే. బట్ సో మామూలుగా ఎంతమందిని కలుస్తున్నప్పుడు వాళ్ళని మనం అంతవరకు వచ్చి ఆగిపోతాం. లాంగ్ టర్మ్ మెమరీ అనేది ఏంటంటే బేసిక్గా మోర్ దెన్ దట్, అది ఇట్ కెన్ బి డేస్, ఇట్ కెన్ బి వీక్స్, ఇట్ కెన్ బి ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 60+కి వచ్చేసామనుకోండి, మనకు 10 ఇయర్స్లో, అంటే ఏజ్ ఆఫ్ 10లో జరిగింది కూడా ఇప్పుడు మనకు మన తాతతో ఏం మాట్లాడినాం, మనం అమ్మతో ఏం మాట్లాడినాం. ఈ లాంగ్ టర్మ్ మెమరీలో 2 రకాలు ఉంటాయి, ఒకటి కాన్షియస్, 2 అన్కాన్షియస్.
అంటే కాన్షియస్ అంటే మనం కావాలని మనం రిట్రీవ్ చేసుకోవాలి. ఫలాని ఓ నాకు 15th బర్త్డే రోజు ఏం జరిగింది అనేది మనకు స్పెసిఫిక్గా గుర్తుంటే మనం యూ కెన్ కాల్ బ్యాక్ బ్రెయిన్ నుంచి మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఓ ఫలాని రోజు కేక్ తెచ్చారు, కట్ చేశారు, ఇంతమంది గెస్ట్లు వచ్చారు, మా నాన్న నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు, లేకపోతే మా మదర్ ఈ గిఫ్ట్ ఇచ్చింది, ఇలాగా. సో ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు, లేదు మనం ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళాము, అక్కడ ఏం చూసాము, ఒక యానిమల్ చూసామా, లేకపోతే మంచి సీనరీ చూసామా, లేదా వాట్ హ్యాపెన్, నువ్వు ఏమైనా స్విమ్ చేసావా, ఇంకోటి చేసావు, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ మెమరీ కింద వస్తాయి. ఇవి ఏంటంటే కాన్షియస్గా, అంటే మనం కావాలనుకున్నప్పుడు బ్రెయిన్ మనకు మళ్ళీ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కొన్ని ఏంటంటే అన్కాన్షియస్గా, అంటే మనకి తెలియకుండానే రిజిస్టర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తెలిసిన ప్లేస్కి వెళ్తామనుకోండి డ్రైవింగ్ చేసుకుంటూ, ఆ డ్రైవింగ్ ప్రతి నిమిషం మనం ఏమి కోఆర్డినేట్ చేయదు. బ్రెయిన్ ఆల్వేస్ ఇట్ అన్కాన్షియస్గా క్లచ్ మీద పోతుంది, కాలు యాక్సిలేటర్ మీద కాలు పోతుంది, బ్రేక్ మీద పోతుంది, అలాగే గేర్ మీద పోతుంది, స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ట్రైన్డ్ యాక్ట్స్. లేదు యు ఆర్ ప్లేయింగ్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, నువ్వు చూస్తూ రోజు కూర్చోం, టైపింగ్ ఏ ఉందనుకోండి, సిస్టమ్ వర్క్ చేస్తున్నావు అనుకోండి, వేళ్ళు ఎక్కడెక్కడ పడుతున్నాయో చూడం, ఇట్ గోస్ లైక్ దట్. సో ఇవన్నీ ట్రైన్డ్ యాక్టివిటీస్. లేదు ఒక సర్జన్ ఆపరేట్ చేస్తున్నాడు, లేదు ఒక పైలట్ ఏరోప్లేన్ నడుపుతున్నాడు, ఇవన్నీ కూడా ఏంటంటే ట్రైనింగ్ మీద వచ్చేటివి కాబట్టి దే డోంట్ నీడ్ ఎవ్రీడే సపోర్ట్ ఆఫ్ ఇట్. నువ్వు ప్రతిసారి దాన్ని రీకాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆ సీట్లో కూర్చొని ఆ ప్రొసీజర్ కోసం ఏం చేయాలనుకుంటే ఆటోమేటిక్గా స్టెప్స్ విల్ రోల్ ఆన్. సో ఇవేంటంటే అన్కాన్షియస్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది అన్నమాట. యూ డోంట్ నీడ్ ప్రత్యేకంగా దాన్ని వెనక్కి తీసుకురావాల్సిన పని లేదు. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ లాంగ్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ కెన్ బీ ఆఫ్ టు ఎనీ ఏజ్ అనమాట. ఎంత మనకు గుర్తున్నంత వరకు అంత ఏజ్ ఉంటుంది దానికి పెట్టుకోవచ్చు అనమాట. అవి కూడా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఉన్నట్టే నిలుస్తాయి. సో మనం ఆల్రెడీ మన ఈ ఇయర్స్ ఇన్ని ఇయర్స్లో ఉండేది ప్రాబబ్లీ ఒక 20% మనం గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. 80% ఇట్ జస్ట్ గోస్ ఆఫ్ బికాజ్ ఇట్స్ నాట్ యూజ్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంటర్మీడియట్లో చదివిన లెసన్స్ ఇప్పుడు నువ్వు గుర్తుండవు కదా అన్నీ, అలాగే నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో చదివినటువంటి అన్ని లెసన్స్ నీకు గుర్తుండవు, కొన్ని మాత్రమే గుర్తుంటాయి. అట్లా రెండోది, అట్లా గుర్తు ఉండాలి చేయాలనుకున్నప్పుడు అది వేరే ప్రొసీజర్. డాక్టర్ గారు, మెమరీని ఎలా పెంచుకోవాలి? మెమరీని ఇంప్రూవ్ చేయాలంటే సో మెనీ థింగ్స్ ఉన్నాయి, దాన్ని మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో పూర్తిగా చర్చిస్తాము, డిస్కస్ చేస్తాము. కాకుంటే దీంట్లో కొంచెం నట్షల్గా ఫ్యూ పాయింట్స్ మాత్రం చెప్దాం. సో ఏదైనా కూడా మనము ఒక రకమైనటువంటి సాధన చేయాలి. అందుకనే కదా సాధనమైన పనులు సమకూరు ధరలోన అన్నారు. అంటే వితౌట్ యువర్ ఎఫర్ట్, వితౌట్ యువర్ ట్రైనింగ్, వితౌట్ యువర్ ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్, అటెన్షన్, ఇవన్నీ లేకుండా ఏది కూడా సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లోడిని మనం అడవిలో వదిలేసినాం అనుకోండి, చదివెట్టొస్తుంది? రాదు, అంతే కదా. వాడికి ఏదో లివింగ్ మూమెంట్స్ వరకు అయితే వస్తాయి, ఇది 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 తినాలి, ఇది తాగాలి, ఇది ఎక్కాలి, ఇది దిగాలి, లేకపోతే ఇది యానిమల్, ఇది మనిషి, అంతవరకే బేసిక్స్ ఉంటుంది. బట్ ఈ కెనాట్ ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్ టూ మచ్, మనలాగా అర్బన్లో ఏరియాలాగా లేకపోతే చదువుకున్న వాళ్ళలాగా ఉండదు. అందుకనే ఒక 50 ఇయర్స్ బ్యాక్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ వర్ నాట్ ఇల్లిటరేట్. ఇల్లిటరేట్ యూను చదువు లేని వాళ్ళు, ఎందుకంటే ఆప్షన్ లేదు, అవకాశం ఉండకపోవచ్చు, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు పరిస్థితి టోటల్గా డిఫరెంట్. ఇప్పుడు ఎవ్రీబడి మోర్ ఆర్ లెస్, అంతకుముందు ఒక 30% లిటరేట్ ఉండేవాళ్ళు, ఏది 1960లో అటు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాలో, ఇప్పుడు చూసుకుంటే మినిమం 80% to 85% ఉంటున్నారు. సో దిస్ ఈజ్ బికాస్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ టు ఇంప్రూవ్ యువర్ మెమరీ అండ్ టు షార్పన్ యువర్ స్కిల్స్ అండ్ టు దట్ ఈస్ బేసిక్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్. విత్ ఎడ్యుకేషన్ అలోన్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ మెమరీ, యు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అండ్ యూ బికమ్ ఎ పర్సన్ ఆఫ్ సమ్ ఇంపార్టెన్స్. సో అందుకనే ఈ ఇంప్రూవింగ్ స్కిల్స్ అనేటివి కూడా స్టూడెంట్స్కి చాలా అవసరం పడేటటువంటి. ఇది నెక్స్ట్ ఫేజ్లో చూద్దాం. ఇప్పుడు తెలివిగల వాళ్ళకి తెలివిగల పిల్లకాయలు పుడతారా అంటారు కదా, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ బికాస్ ఇంటెలిజెన్స్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ జెనెటికలీ డిటర్మెంట్, నాట్ ఆల్వేస్ జెనెటికలీ డిటర్మెంట్ బట్ ఇన్ జనరల్, బికాస్ వాళ్ళు అదే మోటార్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు, లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, లేకపోతే ఒక గోల్డ్ మర్చెంట్స్ ఉన్నారు, వాళ్ళు అదే వాళ్ళ పిల్లలకి నేర్పించడం ఆరంభి చెప్తారు, లేదా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఇలాగా. సో దట్ ఆటోమేటికలీ గివ్స్ ఎ సార్ట్ ఆఫ్ జెనెటిక్ టెండెన్సీ ఫర్ దెమ్ టు లెర్న్. ఇప్పుడు మనకు సంగీత కళాకారులు, మనం
మన సినిమాలో చూస్తుంటాం కదా, సో మెనీ రైటర్స్ ఆర్ దేర్, సో మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్, హార్మోనిస్ట్ వయలిన్ సో అండ్ సో ఫోర్త్ అండ్ లిరిసిస్ట్ ఆర్ దేర్, పాటలు రాసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు, వాళ్ళ నాన్నో తండ్రో పెత్తండ్రో ఇంకోరు ఇంకోరు, ఆ సంగీతం అనేటువంటిది వాళ్ళ నరాల్లో జీర్ణించుకుపోయినట్టు ఉంటుంది. ఆ జనరేషన్లో ఆ పరంపరలో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకు వస్తుంది. అలాగే డాక్టర్స్ లేదు, ఒక ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మెన్ ఇలాగా. సో ఇవన్నీ కూడా జెనెటిక్గా కూడా కొంత డెఫినెట్గా ఇంటెలిజెన్స్ అనేది రన్ అవుతుంటుంది. అలాగే ఇప్పుడు మన యావరేజ్ ఇంటెలిజెన్స్ ఆల్సో ఈజ్ అ పార్ట్ ఆఫ్ మెమరీ. ఇంటెలిజెన్స్ అంటే ఏముంది, తెలివి. తెలివి అంటే ఏంటి, నువ్వు మళ్ళీ ఒక మాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను క్వశ్చన్ అడిగా, నువ్వు వెంటనే సమాధానం చెప్పగలవు. ఆ సమాధానం ఎప్పుడు చెప్పగలవు, నీకున్నటువంటి మెమరీ నిక్షిప్తమైంది రిట్రీవ్ చేసుకొని చెప్పగలగాలి, దాన్ని ఇంటెలిజెన్స్ అంటాం. యావరేజ్ ఇంటెలిజెన్స్ కోఎఫిషియెంట్స్ 100. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేస్తారు, దానికి సంబంధించి మన డైట్ ఏమైనా ఉపయోగపడుతుందా, మెడిసిన్స్ ఏమైనా ఉపయోగపడతాయా, లేకపోతే మన జీవన విధానం దాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, సో దానికి ఏదైనా మెమరీని ఇంపేర్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా జబ్బులు కానీ ఇంకోటి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.